అందరికీ నమస్కారం. రాజకీయ వార్తలు చదవాలంటే ఒక పేపర్, బిజినెస్ న్యూస్ కావాలంటే ఇంకో పేపర్, సినిమా ఫ్యాషన్ వీటి కోసం ఇంకొకటి. ఇలా ఎన్ని పేపర్లని కొనాలి, ఎన్ని మ్యాగజైన్లని తెప్పించుకోవాలి, అన్నీ అరచేతిలో చూసుకోగలిగితే ఎలా ఉంటుంది? ఈ ఐడియా అయితే బాగుంది కదా. ఈ డిజిటల్ కాలంలో కూడా అనేసి పేపర్లు మ్యాగజైన్లు కొనడం ఏంటి అనిపించింది ఈ 20 ఏళ్ల వెంకట కార్తీక్ రాజాకి. బెంగళూరుకి చెందిన కార్తీక్ రాజాకు వచ్చిన ఆలోచన నిజంగా అరచేతిలో అద్భుతాన్ని సృష్టించింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 400 దిన వార్త పత్రికలను కళ్ళ ముందుంచింది. ఒకే ఒక మొబైల్ యాప్ వందలాది న్యూస్ పేపర్లను, దినపత్రికలను ఏకతాటిపై తెచ్చింది. అది కూడా రియల్ టైమ్ లో చదువుకునేలా చేసింది. పేపర్ బాయ్ మొబైల్ యాప్ క్రియేట్ చేయాలన్న ఆలోచన స్కూల్ డేస్ లోనే ఇతనికి వచ్చింది. ఇతని ఆలోచనలకు తల్లిదండ్రులు కూడా పూర్తి మద్దతుగా నిలిచారు. ఇద్దరు టీం సభ్యులతో మొదలైన కార్తీక్ రాజా ప్రయాణం నేడు 50 చేరింది. ముందుగా పట్టణాలపై ఫోకస్ చేశాడు, ఎందుకంటే దేశంలోని జనాభాలో దాదాపు 32% టైర్ 3 సిటీల్లోనే ఉంటారు కాబట్టి. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ దినపత్రికలు సహా అనేక మ్యాగజైన్లకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాడు. డిజిటల్ విప్లవం స్ఫూర్తితో పేపర్ బాయ్ యాప్ ని విశ్వవ్యాప్తం చేయాలని చూస్తున్నాడు. ఇప్పటికే iOS, Android వర్షన్ లో అందుబాటులో ఉంది. వెబ్ మోడల్ ని కూడా చూడొచ్చు. ఎలాంటి పత్రిక అయినా మ్యాగజైన్ అయినా మొబైల్లో క్షణాల్లో చూసుకోవచ్చు. ఐడియాలన్నీ ఏ కంప్యూటర్ లాబొరేటరీలోనో జరుగుతాయంటే పొరపాటే. కొన్ని ఇన్నోవేషన్స్ ఏ మాస్టర్ డిగ్రీ లేకున్నా బుర్రలో మెరుస్తాయని చెప్పడానికి ఈ కార్తీక్ రాజా స్టోరీ నిదర్శనం.